బంధించబడి ఉండుట ఆరో దినానికి స్వాగతం మరి మన ధ్యానాలను మొదలు పెట్టుకోక ముందు ప్రార్థన చేసుకుందామా చేతులు జోడించండి కళ్ళు మూసుకోండి తలలు వంచండి ప్రేమగల ప్రభువ ఈరోజు మాకు ఇచ్చినందుకు వందనాలు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడతారని నమ్ముతూ ఏసే అతి పరిశుద్ధ నావులు అడివేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ పిల్లలు ఎప్పుడైనా మీకు ఎవరైనా ఏదైనా చేస్తాను అని వాగ్దానం చేసి అది నెరవేర్చకుండా ఉన్నారా అయ్యే ఉండుంటుంది కదా మీకు మరి వాళ్ళు అలా చేసినప్పుడు మీకు ఎలా అనిపించది చాలా బాధేసి ఉంటుంది అరే నేను ఎంత నమ్మకం పెట్టుకున్నాను నేను ఎంత వాళ్ళ మీద ఆధారపడ్డాను చేస్తారేమో అని కూడా అనుకున్నాను కానీ వాళ్ళు మోసం చేశారు వాళ్ళు మాట నిలబెట్టుకోలేదు నన్ను నిరాశపరిచారు మరి అలాంటివి స సందర్భాలు జరిగినప్పుడు మనం ఏమనుకుంటాము ఈ ప్రపంచంలో నన్ను నిరాశ పెట్టకుండా ఎవరైనా ఉంటారా అసలు అని అనుకుంటాం కదా మరి పిల్లలు ఈరోజు మన ధ్యానం యొక్క అంశము దేవుడు నిన్ను నిరాశపరుస్తాడా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే యేసు ప్రభు నిన్ను ఎన్నడూ కూడా నిరాశపరచడు ఆయన ఏదైతే వాగ్దానం చేశాడో దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఎందుకంటే ఏసుప్రభు నమ్మదగినవాడు ఏసుప్రభు తన వాక్యము పట్ల దాంట్లో ఆయన చేసిన వాగ్దానాల పట్ల నమ్మకస్తుడు ఎన్నడు కూడా ఆయన వాగ్దానం చేసింది నెరవేర్చని సమయము లేదు ఆయన వాగ్దానం చేసింది ఖచ్చితంగా చేస్తాడు దేవుడు పరిపూర్ణుడు కాబట్టి ఆయన ఎన్నడు కూడా మాట తప్పలేడు ఆయన ఏదైతే చెప్తాడో చేస్తాడు మరి దేవుని వాక్యం ఏం చెప్తుందో చూద్దాము మరి మీ బైబుల్స్ మీరు తెచ్చుకున్నట్లయితే ద్వితీయోపదేశ కాండము ఏడు తొమ్మిది నేను చదువుతాను మీరు జాగ్రత్తగా వినండి నీ దేవుడైన యహోవా తానే దేవుడనియు నమ్మదగిన దేవుడు ద్వితీయోపదేశ కాండము ఏడు తొమ్మిది దేవుడు నమ్మదగినవాడు ఆ సత్యాన్ని నువ్వు గ్రహించి అనుదినము ఒక ధైర్యముతో ఒక సా శాంతితో సమాధానముతో నువ్వు జీవించగలవు అనుకుంటుండొచ్చు ఒకవేళ నువ్వు నమ్మకంగా ఉండకుండా దేవుని నిరాశపరిచినట్లయితే దేవుడు అయినప్పటికీ నా పట్ల నమ్మకంగా ఉంటాడా నిరాశపరచకుండా ఉంటాడా అని నువ్వు అనుకుంటుండొచ్చు అద్భుతమైన విషయం ఏంటంటే పిల్లలు దేవుడు నువ్వు నమ్మకంగా ఉండకపోయినా ఆయన నమ్మ నమ్మకస్తుడు కాబట్టి ఆయన నమ్మకంగానే ఉంటాడు నువ్వు అనుకునే రీతిలో అన్ని స సందర్భాలు జరగకపోవచ్చు సమస్యలన్నీ చేయి దాటిపోయినట్టు అనిపించవచ్చు కానీ నువ్వు దేవుడు నమ్మకస్తుడు ఆయన నిన్ను నిరాశపరచడు అనే నిశ్చేతతో నువ్వు జీవించగలవు నువ్వు దేవునికి వందనాలు చెల్లించవచ్చు ఆయన నీ పట్ల నమ్మకస్తునిగా ఉండి అనుదినము నిన్ను భద్రపరుస్తూ నిన్ను నిరాశ పెట్టకుండా ఉంటున్నాడు అని నువ్వు దేశాయికి వందనాలు చెప్పొచ్చు ఈ విషయాల గురించి నువ్వు ఆలోచించాలి పిల్లలు మరి మీ పుస్తకాలు ఉన్నట్లయితే ఈరోజు నువ్వు ఆ పుస్తకంలో రాసుకోండి ఎవ్వరు నీకు చేసిన వాగ్దానాన్ని మాట తప్పరు అది నువ్వు ఆలోచించి రాసుకో దానికి సమాధానం మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు కదా ఏంటి దానికి సమాధానము దేవుడు మాత్రమే యేసు ప్రభు మాత్రమే ఆయన చేసిన వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు మాటని నిలబెట్టుకుంటాడు నిన్ను నిరాశపరచడు మరి ఏసయ్యతో నువ్వు ఇలాగా ప్రార్థన చేసి మాట్లాడచ్చు ఏసయ్య నువ్వు నా జీవితం పట్ల నమ్మకస్తునిగా ఉన్నందుకు నీకు వందనాలు నేను కూడా ఒక నమ్మకస్తునిగా జీవించి మీ నావుని ఘనపరుస్తూ నిన్ను నిరాశపరచకుండా నేను జీవించడానికి సహాయం చేయేసయ్యా ఏసఐ నామంలో ఆమెనని నీ ప్రార్థనని నువ్వు ముగించుకోవచ్చు మరి ఏసైకి వందనాలు చెప్దాం ఆ పిల్లలు ఎంత అద్భుతమైన దేవుడు కదా చేతులు జోడించండి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం ప్రేమగల ప్రభువా నీ నమ్మకత్వాన్ని మా జీవితం పట్ల మీరు చూపించినందుకు వందనాలు తండ్రి మమ్మల్ని ఎన్నడూ కూడా నువ్వు నిరాశపరచలేదు ఎప్పుడు కూడా మీరు ఏదైతే వాగ్దానము చేశారో ఆ వాగ్దానాన్ని నెరవేర్చిన దేవుడవి దాన్ని బట్టి మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము మరి ప్రభు అనుదినము మేము మిమ్మల్ని నమ్ముకొని నువ్వు నమ్మదగిన దేవుడు అని ఆ నిశ్చయతతో జీవించడానికి మాకు సహాయం చేస్తారని నమ్ముతూ ఏసే అతి పరిశుద్ధ నామంలో అడివేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మరి పిల్లలు ఒకవేళ ఈ వీడియో ద్వారా నువ్వు దీవించబడినట్లయితే మీ స్నేహితులకి బంధువులకి ఇతరులకు పంచు అప్పుడు వాళ్ళు కూడా దేవుడు ఎంత నమ్మదగిన వాడు వాళ్ళ పట్ల ఆయన ఉన్న ప్రేమని వాళ్ళు తెలుసుకుంటారు మరి రేపు మళ్ళీ కలుద్దాం బాయ్ పిల్లలు